సంగీత దర్శకుడు శశి ప్రీతంపై దుండగులు దాడి చేశారు. దీనికి సంబంధించి తాజా డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ నాయుడు తెలుసుకుని, రమేష్, అసలు దాడికి కారణాలేంటి? శశి ప్రీతం ఏమని కంప్లైంట్ చేశారు? అసలు ఈ భాను ఎవరు? దేవి, మాధాపూర్ లో ఉంటున్న మ్యూజిక్ డైరెక్టర్ శశి ప్రీతం పైన భాను అనే వ్యక్తి దాడి చేసినట్టుగా కొద్దిసేపు క్రితమే ఫిర్యాదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఆ పోలీసులు ఏదైతే భాను సంబంధించి కావచ్చు, శశి ప్రీతం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. శశి ప్రీతం ముఖం పైన కారులోంచి దిగి తన ఇంట్లోకి వెళ్తున్న సమయంలో శశి ప్రీతం పైన భాను అనే వ్యక్తి దాడి చేసినట్లుగా ఆ ఫిర్యాదులో శశి ప్రీతం పేర్కొనడం జరిగింది. దీంతో ప్రధానంగా చూసినట్లయితే శశి ప్రీతం తర్వాత భానుకు మధ్య కొంతకాలంగా గొడవలు ఉన్నట్లుగా ప్రస్తుతానికి పోలీసులు ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఈ భాను శశి ప్రీతం ఇంటి ఎదురుగానే అతను కూడా ఉంటున్నాడు. అయితే గతంలో కూడా 3 సార్లు కూడా ఇద్దరి మధ్య కూడా తీవ్ర వాగ్వాదం కావచ్చు, అయితే ఇద్దరి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది అని చెప్పి పోలీసులు ప్రస్తుతానికి చెప్తున్నారు. అంతేకాకుండా శశి ప్రీతం సంబంధించి చూసినట్టయితే శశి ప్రీతం కి అతను కారు దిగి ఇంట్లోకి వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా భాను వచ్చి అతని ముఖం పైన దాడి చేయడంతో అతను తీవ్ర గాయాలని, అయితే ముఖం దాదాపుగా చాలా గాయాలని, వెంటనే శశి ప్రీతం అదే రక్తం కారుతున్న ఆ ముఖం పై నుంచి రక్తం కారుతున్న దాంతో వెంటనే వచ్చి మాధాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రస్తుతానికి పోలీసులు ఆ శశి ప్రీతం దగ్గర నుంచి పూర్తి స్థాయిలో వివరాలు కూడా సేకరిస్తున్నారు. అతని సంబంధించిన వివరాలు అంటే భాను ఎవరు, ఏంటి, భానుకి శశి ప్రీతం మధ్య ఉన్న గొడవలేంటి, అంతేకాకుండా భానుకు శశి ప్రీతం మధ్య గతంలో జరిగిన ఘర్షణలు ఏంటి, వీళ్ళిద్దరి మధ్య ఉన్న వైరం ఏంటి అన్న విషయాలను కూడా పూర్తిగా ప్రస్తుతానికి తెలుసుకుంటాను. అయితే ఏదైతే గాయాలైన శశి ప్రీతం కూడా ఆసుపత్రికి తరలించేందుకు కూడా అధికారులు ఇప్పటికే ఒక ఏర్పాటు కూడా చేరింది. అతన్ని వెంటనే ప్రాథమిక చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో తరలిస్తామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. అంటే రమేష్, ప్రాథమికంగా అంటున్న సమాచారం ఏమైనా ఉందా? అంటే వ్యాపార లావాదేవీలకు సంబంధించా, లేకపోతే ఏ విషయంలో వీళ్ళకి ఇంత స్థాయిలో దాడులు చేసుకునేంత స్థాయిలో గొడవలు జరుగుతున్నాయి అనేది? ప్రస్తుతానికి పోలీస్ స్టేషన్ కి శశి ప్రీతం తన ముఖం పైన గాయాలతోనే పోలీస్ స్టేషన్ కి మాధాపూర్ పోలీస్ స్టేషన్ కి రావడం జరిగింది. అరగంట క్రితం జరిగిన దాడికి సంబంధించి శశి ప్రీతం వెంటనే పోలీస్ స్టేషన్ కి వచ్చి తనపై భాను అనే వ్యక్తి దాడి చేశారు, అతని పైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఫిర్యాదు చేశారు. అయితే భానుకు శశి ప్రీతం మధ్య ఉన్న గొడవలు ఏంటి అనే విషయాన్ని ప్రస్తుతానికి పోలీసులు కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో కూడా 3 సార్లు తనపై దాడి జరిగిందని చెప్పి శశి ప్రీతం తన ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. అంతేకాకుండా దీనికి సంబంధించి ఏదైతే గతంలో తనతో భాను అనే వ్యక్తి ఘర్షణ దిగారని చెప్తున్నా, అయితే దీంట్లో పోలీసులు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే ఇద్దరు కూడా ఎదురెదురు ఫ్లాట్ లో ఉంటారు, ఎదురెదురుగా ఉంటారు, వీళ్ళ మధ్య చిన్న చిన్న తగాదాలు ఉన్నాయి, ఈ తగాదాల కారణంగానే శశి ప్రీతం పైన దాడి చేసినట్టుగా ప్రస్తుతానికి పోలీసులు ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇంకా పూర్తి స్థాయిలో కూడా విచారణ చేసి వివరాలు కూడా అన్ని కూడా శశి ప్రీతం నుంచి దగ్గర నుంచి రాబడుతున్నాం. అంతేకాకుండా భాను ఎవరు, ఏంటి, అతను ప్రస్తుతానికి అతను ఇంట్లో ఉన్నారా అన్న విషయాన్ని కూడా పోలీసులు కనుక్కునే ప్రయత్నం చేస్తుంది. మరోవైపు భాను కోసం ఒక టీమ్ ను కూడా పోలీసులు పంపించడం జరిగింది. రైట్ రమేష్, థ్యాంక్ యూ.